हेलो अंडी, वेलकम टू मई चैनल लावण्यस कलेक्शंस एंब्रॉयडरी। एला उन्नारंडी अंदरू बागुन्नारा? ई रोज वीडियो लो अयिते नेनु ब्यूटिफुल डिजाइन्स नी मीतो शेर चेसुकुंदाम अनुकुंटुन्नानंडी। असलु ई डिजाइन अयिते एंत बागुंदंडी, नाकैते चाला बागा नच्चेसिंदी अन्नमाट। मोत्तम आल ओवर डिजाइन, मेन कलर कांबिनेशन अंडी, कलर कांबिनेशन अयिते अद्दिरिपोयिंदि। बॉटल ग्रीन ब्लौज पैन ई विधंगा पिंक अंड गोल्ड कांबिनेशन तीसुकोनि वस्तुन्नानु। चूडंडी असलु ఎంత బాగుందో! అయితే ఇది నాకు డిఎస్టీ ఫార్మాట్లో లేదండి, శారీ చూపిస్తున్నాను మీకు. శారీ అంతా ఒకే కలర్ అనమాట, పింక్ కలరే వచ్చింది. అంటే పింక్ రెడ్డిష్ కొంచెం మిక్సింగ్ లాగా వచ్చిందనమాట, కానీ ఎగ్జాక్ట్ పింక్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది. అందుకే నేను పింక్ అండ్ గోల్డ్ తీసుకొని ఈ విధంగా అయితే హైలైట్ చేశాను డిజైన్ని. అయితే అసలు డిఎస్టీ ఫార్మాట్లో లేదన్నాను కదా, నేను ఇంకా జేఎఫ్ ఫార్మాట్లో ఉన్నదాన్ని తీసుకొని ఫోర్ పార్ట్స్గా నేను ఉన్న డిజైన్ని అటాచ్ చేసుకొని వేస్తున్నాను అన్నమాట. అయినా బాగానే వచ్చిందండి, నీట్గానే వచ్చింది, చాలా బాగుంది. చూడండి అసలు ఫినిషింగ్ అయితే అదిరిపోయిందని చెప్పచ్చు. అసలు పీకాక్స్కి అంతా నేను పింక్ తీసుకున్నాను, ఫ్లవర్స్కి. ఇంకా మిగతాదంతా లీవ్స్ వచ్చాయి, లీవ్స్ కన్నిటికీ నేను గోల్డ్ అని తీసుకొని ఈ విధంగా వేస్తున్నాను. ఇది స్టిచ్చింగ్ అయిపోయాక అండ్ కుందన్స్ కూడా పెట్టాలండి. స్టోన్స్ పెట్టాక నేను మళ్ళీ మీకు షేర్ చేస్తాను వీడియో అనేది. అండ్ ఫ్రంట్ నెక్ కూడా ఇట్ సైడ్ ఇలా వేసేస్తున్నాను, బ్యాక్ వేసాక ఫ్రంట్ నెక్ అనేది వేస్తున్నాను అన్నమాట. అసలు దారం మనకి ఎక్కడ తెగడం కానీ ఇలాంటిది ఏమీ ప్రాబ్లం రాలేదు. జరీ ఎక్కువ యూజ్ చేసినా కూడా ఏదన్నా మిషన్ మనకి ప్రాబ్లమ్ ఇస్తుందేమో అనిపించింది, కానీ చక్కగానే వచ్చేసిందండి నీట్గా. అయితే ఈ డిజైన్ చాలా టైం టేకింగ్ తీసుకుందండి, ఆల్ ఓవర్ వర్క్ కదా. అండ్ హ్యాండ్స్ చూడండి, హ్యాండ్స్ కూడా ఎల్బో హ్యాండ్స్ అన్నమాట. పీకాక్ని స్టిచ్ చేస్తుంది. ఇది కూడా అంతే, టూ పార్ట్స్తో ఉన్న డిజైన్ని అటాచ్ చేసుకొని ఈ విధంగా వేస్తున్నాను అనమాట. ఎల్బో హ్యాండ్స్ మనం షార్ట్ హ్యాండ్ కావాలన్నా షార్ట్ హ్యాండ్ వేసుకోవచ్చు, ఎల్బో హ్యాండ్ అయినా ఎల్బో హ్యాండ్ వేయచ్చు. ఇదిగో బ్యాక్ నెక్ అయిపోయిందన్నమాట, అయిపోయాక బ్యాక్ ఫ్రంట్ నెక్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రేమ్లో నేను హ్యాండ్స్ అన్నది వేస్తున్నాను అనమాట. అసలు మెయిన్ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చేసిందండి నాకైతే. అసలు బాటిల్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ క్రేజీగా ఉంటుంది కదా, చాలా బాగుంటుంది అన్నమాట. అసలు సూపర్ ఉంది, మొత్తం అయిపోయిందనమాట. అయితే ఇంకా స్టోన్స్ అనేది యాడ్ చేయాలండి. స్టోన్ వర్క్ చేశాక స్టిచ్చింగ్ చేశాక ఇంకా చాలా బాగుంటుంది డిజైన్. నెక్స్ట్ డిజైన్ అండి, ఆల్రెడీ లాస్ట్ వీడియోలో స్టిచ్ చేసే ముందు నేను వీడియో అనేది చేశాను. రెండు స్టిచ్చింగ్ అయిపోయాక వీడియో అనేది షేర్ చేస్తున్నాను. చూడండి స్టిచ్చింగ్ చేశాక ఎంత బాగుందో డిజైన్, ఎంత బాగా అనిపిస్తుందో బ్లౌజ్. ఈ విధంగా బ్యూటీస్ అనేది కాపర్ జరీతో వేసాను అనమాట. కంప్లీట్ అయితే ఇప్పుడు అన్నిటికీ కాపర్ జరీనే వస్తుంది, కాపర్ సిల్వర్ ఇక్కడ ఎక్కువ నార్మల్ గోల్డ్ కన్నా. పైన అక్కడక్కడ స్టోన్స్ యాడ్ చేశాను, చెక్స్ మధ్యలో మొత్తం స్టోన్స్. ఈ సిల్వర్ సిల్వర్ జరీ అనేది మధ్యలో ముడిపు లాగా ఉంటుంది అనమాట, చెక్స్ కి చాలా బాగుంది. అవుట్లైన్ అంతా సిల్వర్ జరీతో ఇచ్చాను అనమాట, బ్లూ కలర్ కి సిల్వర్ అండ్ కాపర్ జరీ, కాపర్ జరీ బ్లూ కాంబినేషన్ లో వేసాను అనమాట. చెప్పండి కదండి, ఇప్పుడు ప్రతి శారీకి కాపర్ సిల్వర్ అన్నది ఫినిష్ అయిపోయింది. స్టోన్ వర్క్ అండ్ ఫ్రంట్ నెక్ సేమ్, బ్యాక్ నెక్ ఎలా వేసామో ఫ్రంట్ నెక్ కూడా అలానే వచ్చేసింది అనమాట. చాలా బాగుందండి డిజైన్. నెక్స్ట్ డిజైన్ అండి, ఈ డిజైన్ స్టోన్ వర్క్ కంప్లీట్ అయిపోయింది అనమాట. మల్టీ కలర్ కొందన్స్ అండ్ గోల్డ్ కలర్ కొందన్స్తో ఈ విధంగా అయితే నేను పెట్టానమాట. స్టోన్ వర్క్ చేశాక ఇంకా చాలా బాగుంటుంది అనేది, మనకి లుక్ అనేది ఇంకొంచెం హైలైట్ అవుతుంది. హ్యాండ్స్ చెప్పాను కదండి, దీనికి ఇలా అరవంకిలాగా, పెద్ద అరవంకిలాగా వస్తుంది అనమాట, బాగుంటుంది. ఇలా మధ్యలో కూడా నేను గ్యాప్ లేకుండా స్టోన్స్ అనేది పెట్టాను. బార్డర్ లైన్ అన్నది నేను విడిగా తీసుకొని వేరే డిజైన్లోంచి దీనికి అటాచ్ చేశాను, ఎందుకంటే డిజైన్కి హ్యాండ్స్కి బార్డర్ ఇవ్వలేదు, ఓన్లీ అలా ఆర్చిలాగా ఇచ్చారనమాట. నేను వేరే డిజైన్లో ఉన్న బార్డర్ని తీసుకొని వేసే, బార్డర్ ఉంటేనే అందంగా ఉంటుంది కదండి, అందుకని నేను ఆ బార్డర్ అనేది తీసుకొని వేశాను. ఇలా స్టోన్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫ్రంట్ నెక్ ఈ విధంగా ప్రిన్సెస్ కట్ అంటే స్ట్రైట్ కట్టే కదా, స్ట్రైట్ కట్లో ఈ విధంగా మార్క్ వేసుకొని స్టిచ్ చేశాను.
చూడండి స్టోన్ వర్క్ అయితే అంత ఎఫెక్ట్ ఎలా ఉందో చూపిద్దామని చూపిస్తానండి జస్ట్ మీకు ఒక ఐడియా ఉంటుంది ఇలా ఉంటుంది స్టోన్స్ పెట్టాక అని అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా చూడండి స్టోన్స్ ఈ మామిడి పిందెల మధ్యలో పెట్టాను అవ్వలేదన్నమాట నేనే నాకు కొంచెం డల్గా అనిపించింది అందువల్ల ఏంటంటే ఈ విధంగా మల్టీ కలర్ కొందన్స్ అన్నది స్మాల్ కొందన్స్ అనమాట అలా యాడ్ చేశాను బ్యాక్ అంతా కూడా కాపర్ జరీ వచ్చిందనమాట దాంతో నేను బుటీస్ అన్నది కాపర్ జరీతో వేశానన్నమాట అండ్ హ్యాండ్స్ దీనికి ఈ విధంగా వచ్చాయన్నమాట చాలా బాగున్నాయండి హ్యాండ్స్కి కూడా నేను కొందన్స్ అన్నది యాడ్ చేశాను దానివల్ల ఏంటంటే కొంచెం లుక్ డిఫరెంట్గా బాగుంది కదా చూడండి ఫ్రంట్ నెక్ కూడా ప్రిన్సెస్ కట్ వస్తుంది అన్నమాట స్ట్రైట్గా స్టోన్స్ అన్నది పెడితే ఏంటంటే ఇంకొంచెం మనకి టైం ఉండాలి ఉంటే నాకు టైం కుదిరితే మనం పెట్టాలి లేకపోతే ఇంకా టైం లేదు అంటే ఇచ్చేయడం నాకు కొంచెం వీటి కోసమని నేను కుదుర్చుకొని టైంని పెట్టానమాట అండ్ ఇది కూడా నేను టిష్యూ బ్లౌజ్ మీద నిన్న వేశానని చెప్పాను కదా దీనికి అసలు స్టోన్ వర్కే అవసరం లేదు ఎందుకంటే మొత్తం టిష్యూ అంటే ఇది బాగా షైనింగ్ అలా ఉంటుంది కదా దీనికి అసలు స్టోన్స్ కూడా పెద్దగా అవసరమే లేదండి ఈ విధంగా బార్డర్ మీద వేసానమాట హ్యాండ్స్ అన్నది దారాలు కటింగ్ అంతా అయిపోయింది ఫినిషింగ్ అంతా అయిపోయాక మీకు ఈ విధంగా ఉందని జస్ట్ చూపిస్తుందన్నమాట మీలో ఎవరికైనా ఈ విధంగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ చేయించుకోవాలనుకుంటే వైజాగ్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మా షాప్ని విజిట్ చేయొచ్చండి మా షాప్ వచ్చేసి జగదాంబ జంక్షన్ దగ్గర మను ఫ్యాషన్స్ అండి వర్క్స్ కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి అలాగే ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి చూడండి అసలు ఎంత బాగుందో ఈ డిజైన్ అయితే జుమ్కా డిజైన్ అన్నది పీకాక్ నెక్స్ట్ పీకాక్ వర్క్ అండి ఇది ఏంటంటే ఓన్లీ హ్యాండ్స్ ఒక్కటే వేయమన్నారనమాట జస్ట్ హ్యాండ్స్ పార్ట్ ఒక్కటే ఈ విధంగా 2 పీకాక్స్ లాగా వస్తాయి చూడండి 2 పీకాక్స్ ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ అనేది ముడికుట్టులాగా వస్తుంది అన్నమాట అవుట్లైన్ అంత విధంగా ముడికుట్టులాగా వస్తుంది నేను జరీ ఇది ఎలా వస్తుందంటే సిల్వర్ జరీ కాదు గోల్డ్ జరీ కాదు కొంచెం లైట్ గోల్డ్ అన్నమాట బాగుంటుంది ఈ జరీ షేడ్ అన్నది చక్కగా బాగుంటుంది నెక్స్ట్ డిజైన్ కూడా పీకాక్ డిజైన్ అండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఫ్లవర్స్ వస్తుంది మొత్తం మధ్యలో 2 పీకాక్స్ వస్తాయన్నమాట అండ్ బుటీస్ అనేది సిల్వర్ జరీతో నేను వేస్తున్నాను సింపుల్గానే అయిపోతుందండి ఈ డిజైన్ కూడా ఇంక స్టోన్ వర్క్ కూడా అవసరం లేదు హ్యాండ్స్ ఏమో ఈ విధంగా బార్డర్ పైన వేసాయన్నమాట బార్డర్ అంతా గోల్డ్ కలర్లో ఉంది కాబట్టి నేను పింక్ అనేది ఎక్కువగా తీసుకొని పింక్ సిల్వర్ అనేది వేశాను గోల్డ్ మీద గోల్డ్ వేస్తే అసలు కనిపించదు అందుకని ఈ విధంగా పింక్ కాంట్రాస్ట్గా పింక్ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా ఇది ఆల్రెడీ మీకు ఇలాంటి డిజైను లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో వేసి ఉన్నానండి చూపించాను కాకపోతే ఇది కలర్ కాంబినేషన్ చాలా బాగుందన్నమాట కలర్ కాంబినేషన్ గురించి మీకు షేర్ చేస్తున్నాను ఆరెంజ్ అండ్ ఈ విధంగా రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ గోల్డ్ బూటీస్ అనేది వేస్తుందన్నమాట గోల్డ్ కలర్ జరీతో బూటీస్ అనేది వేస్తున్నాను మనకేంటంటే బూటీస్ అనేది గోల్డ్ కలర్ కానీ మనకి సిల్వర్ కానీ ఇలాంటి వాటితో వేస్తేనే బాగా హైలైట్ అవుతుంది దీనికి సిల్వర్ టిష్యూ బ్లౌజ్ కాబట్టి నేను శారీ కలర్ బూటీస్తోనే వేసానన్నమాట సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్